ముగ్గుల్లో యాక్సిడెంట్ చెయ్యి చేస్తే చెయ్యి ఏంటి? చెయ్యి చేసినట్టేసి నా చెయ్యిని కొట్టేస్తామని భయంగా ఉంది. ఏ ఒలవల బస్తా, ఏంటి ఇది? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. ఐ గో కాస్త అడ్జస్ట్ అయిపో, ఆయన వచ్చే టైం అయింది. ఊరుకో అమ్మా, అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్, వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు, ఇద్దరు మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు అన్నట్టు ఆనంద్ అల్లుడు గారు. మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి కదా. కమాన్ బేబీ, కమాన్. నేను చెప్పేది ఏమిటంటే, ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొరగారు సస్టే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము, పుట్ర, పిల్ల, మేక, కొండ, బండ అన్ని అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. ఇద్దరి కారికి మీరు వేసే తాయిత్వ దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యగారు, 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 మీకు మంచి విషయం చెప్తాను. నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రి కుంక. మన రామచంద్రయ్య గారు, అదే మన పెద్ద గారు వచ్చేసారు. ఆయన లాయర్ బాబు, ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు. మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త, నీ గుండు కదా. అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు, ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాళ్ళతో కలిసి రావడం ఏమిటి? పైగా కళ్యాణ ముగుడుతో. ఇదంతా కుట్ర, మోసం, దగ్గ. అరవడం వల్ల ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా. వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం, అప్పుడు వరద్దు గాని నేను ఆలోచిస్తాను. పద అవునమ్మా కామాక్షి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నాను. అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను. ప్రేమించింది ఇతన్న కాదు, ఇందులో ఏదో తిరకేసింది. ఇప్పుడే తెలుస్తాను పద. స్వాగతం అన్నగారు, సుస్వాగతం. చాలా కాలానికి లోపలికి, చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు. అవును, అతను ఇతను కాదు, ఇతను అతను కాదు, ఇతను అతను ఒక్కరు కాదు, కానే కాదు. ఏమిటి వీళ్ళనేది? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? మీ అమ్మాయిని అడగండి. ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి. చెప్పమ్మా. ఏమమ్మా? బాబాయ్ గారు, ఆ రోజు నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే. సరిగ్గా చూడండి. ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు. ఏమిటా చూపు అని అడిగాను. మీకు చత్వారం అన్నారు. మరి ఈ కుర వెధవకేంటి అని అడిగాను. కొండ ములికి తిని కాస్త మతిస్తుముతూ తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు. అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు. అవునవునవునవును, ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు. మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను. నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది. కళ్యాణి ఇతను ఇలాగే చూసింది. అతను ఇలాగే కళ్యాణి చూశాడు. కళ్యాణి నన్ను చూసింది. నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూశారు. కానీ మర్చిపోయారు, వయసు కదా. అబ్బా, ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదయ్యా. రే పురుషోత్తం, శుభమాని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ? అది కాదు పెద్దరాటప్. యూ ఫూల్ అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం. బాబాయ్ గారు, వీళ్ళకి కొండగాలి సోకి పైత్యం పెరిగిపోయింది. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. కళ్యాణి అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, వెళ్ళు. ఎరా పొట్టి గట్టి లాయరు, ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదూ. ఇదిగో గెడ్డ ముక్కు ముద్ద అవతారం, ఇదంతా నాటకమే. అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఏ సెక్షన్ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది. నీకు బుర్రంటే, ఆ బుర్రలో బుద్ధుంటే ఇది నాటకం అని నిరూపించు పో. నాన్న, నీకు బుర్రందని నిరూపించుకో. వేస్తా వేస్తా. అర్థం పగిలే ప్లాన్ వేస్తా. మై డియర్ విష్ణు, ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతం ఏదో గానం చేస్తున్నట్లుంటుంది. నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. బతుకు ఒక పాట కావాలి, పాట అన్నది బతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు. ఎస్, ఈ ఇల్లు సంగీతానికి నిలయం. దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్.
అన్నట్టు మిస్టర్ విష్ణు, నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్. చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని, నీకు చెప్పాను కదా. ఇజ్ ఇట్ వెరీ గుడ్. మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది. మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా. తప్పకుండా అంకుల్. విష్ణు రండి, రెస్ట్ తీసుకుని. కళ్యాణి, నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా. చూసావా లక్ష్మి, నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది. దీవించు లక్ష్మి, పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు. అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మా? ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు, జాగ్రత్తగా జేబులో దొసేయండి నాయన. ఉండు, లెక్క పెట్టుకోవాలి కదా నాయన. అవును, ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్యం ఏంటి? నాకు డబ్బులు కావాలి కానీ డోలు మధ్యలు కథలేదుకు. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదిగో చిల్లు నోటు చిరిగింది. నీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా? ఇదిగో పొట్టి ప్లేడరా. ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ 10,000 కొట్టించకూడదు. ఒకేసారి 10,000 కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలన్నా నాయన. మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేను నాయన. నిన్ను నమ్మటమా? నీ సంగతి బ్రిడ్జి మీద చూశాను. పద నైనా అమ్మా కళ్యాణి. పాలు తీసుకోమ్మా. పాలు వద్దు, నీళ్లు వద్దు. ఏమిటి, నా మంచం మీద ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు? ఓహో, మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా? ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను. అబ్బా అమ్మ, లంకర వచ్చేసి తారుడు పాల దొర్లించావు. మోకాలు చెప్పలు పగిలివి. చెప్పలు పగలడం కాదు, కాళ్ళు విరగాలి. నిన్ను 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 ఓరి బ్రహ్మ రాక్షసుడా, కొంచెం చెయ్యి విరిగేది. అమ్మా, రెండు చేతులు విరిగుంటే గాజులు ఖర్చు మిగిలేది. అచ్చోసి నా ముద్దులే ఎందుకు నరుస్తున్నా? నువ్వే ముయ్యి పిచ్చిక్కిన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతా? తొండగుడ్డు మొహం, తేలుకుండు మూతి, కుళ్ళిపోయిన అరటి పండు తొక్క, చిచి కంపు కొట్టే చెత్త కుప్ప, చిచి బూసుతులు పెచ్చి ఇప్పుడు కట్ట, ఏరి పారేసిన ఎంగి లాకు, ఎండిపోయిన పేడ పెడక, ఆపుని డమ్మ డొక్కుటయ్య డాలి డొండుల కంజల పింజల గింత. ఏడి మళ్ళీ అను? ఆపుని డమ్మ డొక్కుటయ్య డాలి డొండుల కంజల పింజల గింత. ఇంత పొడవు తిట్ట? ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు. దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడు డబ్బా కుక్కుమరిన గుట్టుక్కుని మింగి పుట్టుకలు తెస్తాం. నాన్న ఇదేమిటి? బొచ్చు టోపీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? పండిపోయిన వృద్ధ మీస. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? చేతి కర్ర. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ కళ్యాణ ముగుడు మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావు? చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న. అయితే నువ్వు చావు. ఎక్కడ ఏమండి, మీరన్నట్టు వాళ్ళిద్దరు నిజమైన మొగుడు పిల్లలు కాదండి. రాత్రి గదిలో వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం మేము విన్నాం. అమ్మా ఎంత మంచి వార్త చెప్పావు. అవునండ, అతని మంచం మీద కళ్యాణ కింద పడుకున్నారు. నాన్న మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు. ఇలాంటి దిక్కుమాల వాళ్ళు ఎంత మంది నమ్మినా ఉపయోగం లేదురా. అసలు అన్నయ్య నమ్మాలి. ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను. పేలిపోయే పథకం. వాళ్ళ పొట్టాటి ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను. మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేడం, వెనక బెంచ్ కారు, ఆ కారులో మనం షికారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా, వెనక రెండు పాడెలు, ఆ పాడెల మీద మన రెండు పీరుగుల షికారు.